హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫేస్బుక్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే మీ ఫేస్బుక్ యాప్ అయితే ఓపెన్ చేయండి సో నేనైతే నా ఫేస్బుక్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి గేర్ ఐకాన్ తోటి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏమంటే మనకి ఒక ఫోర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి దీంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సెట్టింగ్స్ అనే ఆప్షన్ సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ యాడ్ ప్రిఫరెన్సెస్ అని సో మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి సో డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఓకే కాదు సి మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని సో ఆ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మనం చేంజ్ చేయాల్సింది పాస్వర్డ్ కాబట్టి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇప్పుడు మీరు దేని పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒకటే అకౌంట్ అయితే లింక్అప్ ఉంది ఆ ఒకటే అకౌంట్ ఇక్కడికి వచ్చింది ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఒక ఫోర్ అకౌంట్స్ లింక్అప్ అయి ఉన్నాయి ఆ ఫోర్ అకౌంట్స్ వస్తాయనమాట సో మీరు దేని పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది అయితే అడుగుతుంది సో నాకు ఒకటే వచ్చింది కాబట్టి ఒకటే నేనైతే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ యారో ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఫోర్ వస్తే దేనికి చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ దాని ఆరో మీద అయితే క్లిక్ చేయండి సో నేనైతే క్లిక్ చేశాను క్లిక్ చేశాక ఇక్కడ మనకి త్రీ కాలమ్స్ అయితే అడుగుతుంది ఈ త్రీ కాలమ్స్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మీకు కరెంట్ పాస్వర్డ్ అనేది రిక్వైర్డ్ అది లేకుంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను సో ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు కరెంట్గా మీ ఫేస్బుక్ ఏదైతే పాస్వర్డ్ ఉందో ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుందో ఆ పాస్వర్డ్ ద్వారానే ఆ పాస్వర్డ్ అనేది కరెంట్ పాస్వర్డ్ ప్లేస్లో ఎంటర్ చేయాలన్నమాట సో నేను ఇప్పుడు నా ఫేస్బుక్ ఏదైతే పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్తో ఫేస్బుక్ అకౌంట్ రన్ అవుతుందో సో ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను సో నా కరెంట్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్ ఎంటర్ చేశాక న్యూ పాస్వర్డ్ ఉంది కదా ఆ న్యూ పాస్వర్డ్ ప్లేస్లో మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే పైన ఒకటి మెన్షన్ చేశారు ఆఫ్ నెంబర్స్ లెటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అని సో మీరు ఏదైనా కొత్త పాస్వర్డ్ని పెట్టుకుంటే దాంట్లో నెంబర్స్ అనేవి ఉండాలి లెటర్స్ అనేవి ఉండాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి ఇప్పుడు నెంబర్స్ అంటే వన్ టూ త్రీ టెన్ వరకు సో ఏది వన్ టూ టెన్ వరకు ఏ నెంబర్ అయినా ఒకటి ఖచ్చితంగా ఉండాలి సో ఏ నెంబర్ అయినా పెట్టుకోండి ఒక టూ నెంబర్స్ అయినా త్రీ నెంబర్స్నైనా పెట్టుకోండి బట్ నెంబర్స్ అనేది పక్కా ఉండాలి అండ్ ఆ తర్వాతకి లెటర్స్ లెటర్స్ అంటే ఆల్ఫోబెట్స్ ఉంటాయి కదా ఏ టు జెడ్ వరకు సో దాంట్లో ఆల్ఫోబెట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆల్ఫాబెట్స్లో అప్పర్ ఆల్ఫాబెట్స్ ఉండాలి లోవర్ ఆల్ఫాబెట్స్ ఉండాలి అంటే క్యాపిటల్ ఉండాలి స్మాల్ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక కొన్ని లెటర్స్ని మీరు క్యాపిటల్లో పెట్టుకోవాలి కొన్ని లెటర్స్ని స్మాల్లో పెట్టుకోవాలి సో ఏ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మెయిన్గా ఒక్కటన్నా క్యాపిటల్ లెటర్ అని ఉండాలి ఒక్కటైనా స్మాల్ లెటర్ అయినా ఉండాలన్నమాట పాస్వర్డ్లో మీరు ఖచ్చితంగా దాన్ని అయితే ఇంక్లూడ్ చేయాలి ఆ తర్వాతకి స్పెషల్ క్యారెక్టర్స్ అని ఉంది స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అట్ ది రేట్ స్లాష్ లేదంటే డాలర్ సింబర్ ఇట్లా ఏ ఒకటి పాస్వర్డ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి సో ఇప్పుడు నా న్యూ పాస్వర్డ్ అనేది నేను పెట్టుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే నా న్యూ పాస్వర్డ్ని అయితే టైప్ చేశాను టైప్ చేశాక కింద కాలంలో రీటైప్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా అక్కడ ఇక్కడ సేమ్ ఏదైతే ఎంటర్ చేశారో అదే కింద ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు ఇక్కడ ఏం ఎంటర్ చేశారో తెలియకుంటే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఏమంటే ఇక్కడ ఏం ఎంటర్ చేశారో అనేది కనిపిస్తుంది అదే సేమ్ తీసుకొచ్చి కింద అయితే ఎంటర్ చేయాలి ఎలాంటి మిస్టేక్స్ ఉన్న పాస్వర్డ్ అనేది చేంజ్ కాదు సో ఖచ్చితంగా కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి అండ్ చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి ఒకవేళ మీకు కరెంట్ పాస్వర్డ్ తెలియకుంటే ఇక్కడ ఫర్గాటెన్ యో పాస్వర్డ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ ఫేస్బుక్ అకౌంట్కి ఏదైతే నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ లింక్అప్ అయ్యిందో నెంబర్కైనా ఈమెయిల్ కైనా ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే ఎమ్మటే మిమ్మల్ని కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటుంది సో అప్పుడు కొత్త పాస్వర్డ్ ఇక్కడ కూడా మనం పెట్టుకున్నది కొత్త పాస్వర్డే కదా చేంజ్ చేసుకొని మీరు అక్కడ కొత్త పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు సేమ్ ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజీస్ చెప్పానో వాటిని యూస్ చేసి నెంబర్స్ని న్యూమరికల్ నెంబర్స్ని ఆల్ఫాబెట్స్ని అండ్ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి అయితే పెట్టుకోండి సో ఇప్పుడు నేను చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి లోడ్ అయితే అవుతుంది అంత చెక్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు అంటే పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయిందన్నమాట ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ జై హింద్